కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పత్రికా సమావేశ రాష్ట్ర అధికారి పార్టీ తీరుపై షూట్ అయిన వాక్యాలు విమర్శలు చేసిన మాజీ బీజేపీ మంత్రివర్యులు పైడా కొండలరావు మాణిక్యాలరావు సాక్షాత్తు ఎన్నికల కమిషనర్ ని రక్షణ లేని పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలు సరైనవి కావు, 151 శాసనసభ్యులు కలిగిన అధికారిక పార్టీ ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సహకారం పొందేందుకు ధైర్యం లేదు, నామినేటెడ్ విధంగా పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రక్రియ జరిగితే ఎవరైనా ప్రశ్నించే వారి మీద దాడులు చేయను, అమానుష్యం ఇప్పటి వరకు జరిగే ఎన్నికలను మొత్తాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కోరిన మాజీ మంత్రి. దీన్ని ప్రభుత్వమే బహిర్గతం చేయాలా, దాని మీద ఎంక్వైరీ జరిగే వరకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సస్పెన్షన్లో సుప్త చేతనావస్థలో పెట్టి ఎంక్వైరీ చేయాలా, ఎన్నిక విధానాన్ని కూడా కొనసాగించకుండా పాత ఎన్నికలు ఏదైతే తప్పుదారి పట్టిన యునానిమస్ అని ఇవాళ లేఖ ద్వారా తెలుస్తున్న పరిస్థితుల్లో, యునానిమిటీకి అయినా అని తప్పుదారి బలప్రయోగం ద్వారా అయినా అని తెలుస్తున్న పరిస్థితుల్లో టోటల్ ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి ఆరోగ్యపరమైన ఏదైతే సమస్థితి నిర్మాణం అయ్యాక మరొకసారి ఎన్నిక రీనోటిఫికేషన్ ఇచ్చి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం అన్ని స్థానానికి ఎన్నికలు జరపాలా, కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర అధికారులతో కేంద్ర ప్రభుత్వం యొక్క బలగాలతో ఇదే సందర్భంలో హైకోర్టు ప్రజెంట్ సిట్టింగ్ జడ్జి యొక్క అబ్జర్వేషన్లో ఈ ఎన్నికలు జరపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయటమే కాకుండా ఇప్పుడు జరిగిన ఈ లోపభూయిష్టమైన ఎన్నికలు ఏదైతే ఈ దౌర్జన్యం కానీ ఏదో గతంలో నియంతృత్వం పాకిస్తాన్లో నియంతృత్వం వల్ల ఇవాళ దేశంలో జరిగిన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో దీని మీద దర్యాప్తు జరగాల, ఎవరైతే దీంట్లో పాలు పంచుకున్నారో వారందరి మీద కూడా చట్టపరమైన చర్యలకి ప్రభుత్వం ఉపక్రమించాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున డిమాండ్ చేస్తూ, ఏదైతే ఇవాళ పెద్ద ఎత్తున ఎవరు మాట్లాడితే వాళ్ళు కమిషనర్ ప్రభుత్వానికి యాంటీగా ఒక మాట వాయిదా వేస్తే కమిషనర్ మీద దాడి, అలానే మా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన్ని సమర్థిస్తూ ఆయనకు భద్రత కల్పించాలని లేఖ రాస్తే ఆయన ఏమి తింటున్నాడు అనే ప్రశ్న వేసే పరిస్థితి ఏదైతే దౌర్భాగ్యమైన పరిస్థితితో ఏదైతే ఒక జిల్లా అబ్జర్వర్గా వచ్చిన కేంద్రం నుంచి వచ్చిన ఏదైతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అతను ఆ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి ఈ నామినేషన్ల పర్వంలో అనే ఒక రిపోర్టును ఇస్తే అతని మీద దాడి, ఇవన్నీ కూడా గమనిస్తే ఈ ప్రభుత్వం నామినేషన్ల ప్రభుత్వం, కోఆపరేటివ్ సొసైటీలకి అధ్యక్షుడిని నామినేట్ చేసినట్టుగా, డిసిసిబికి అధ్యక్షుడిని నామినేట్ చేసినట్టుగా, మార్కెట్ యార్డుకి అధ్యక్షుడిని నామినేషన్ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైనా రిలాక్సేషన్ ఇచ్చేస్తే ఇవాళ పంచాయతీలకి ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి జిల్లా పరిషత్ చైర్మన్లకి ఎంపీపీలకి కూడా నామినేషన్లు వేసుకుని కాలక్షేపం చేయాలనే ప్రభుత్వమే తప్ప ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికలు అడగాలని ఎన్నికలకి వెళ్ళాలంటే భయపడిపోతున్న ప్రభుత్వం 151 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు గెలిపిస్తే మరొకసారి ఆ ప్రజల దగ్గరికి ఓటింగ్కి వెళ్ళాలంటే భయపడిన కారణంగానే ఇవాళ రాష్ట్రంలో దౌర్జన్య పూరితంగా యునానిమస్ తీసుకుని ప్రజల ఓటింగ్ అవసరం లేకుండా యునానిమస్ అభ్యర్థుల్ని తయారు చేసుకోవాలనే నీ ప్రయత్నం ఏదైతే ఉందో ఇవాళ ప్రజలకి అంటే భయపడే పరిస్థితి ఏదైతే ఈ ప్రభుత్వానికి ఉందో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ గారి పేరు మీదుగా వచ్చిన ఏదైతే ఈ లేఖ ఉందో ఈ లేఖ మీద ఎంక్వైరీ జరగాల, ఎక్కడెక్కడ అందులో ఆరోపణలు ఉన్నాయో దీని ఆధారంగా సదరు వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ, ఏదైతే భవిష్యత్తులో కూడా ఎన్నికలు జరగాలంటే ఇవాళ ఒక చట్టబద్ధమైన రాజ్యాంగపరమైన హోదా గల ఎన్నికల కమిషనర్ రమేష్ గారి మీదే దాడి చేసిన వీరు సాధారణమైన నాలాంటి ఒక ఎక్స్ ఎమ్మెల్యేనో ఎక్స్ మంత్రి మీదో లేకపోతే మామూలు వ్యక్తుల మీద దాడి చేయడం పెద్ద కష్టమైన విషయం కాదు,
ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్నే సస్పెన్షన్ లో పెట్టి మాత్రమే ఎన్నిక జరపాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.